हेलो हाय गाइस इवाल्टी वीडियो मोस्ट इंटरेस्टिंग फैक्ट्स मी कोसम देवडम जरिगिंदी मोदटिसारी मन चैनल एवरैते चूस्तुन्नारो इप्पुडे सब्सक्राइब चेसुकोनी गंट एनेबल चेसुकोवडम मात्रं मर्चिपोवद्दु। फैक्ट नंबर वन, मोट्टमोदटगा प्रपंचव्याप्तंगा पोगाकुनु निषेधिंचिनटुवंटि देशं एदो तेलुसा? भूटान अनेटुवंटि देशं प्रपंचव्याप्तंगा अलागे मोट्टमोदटिसारिगा पोगाकुनु निषेधिंचिनटुवंटि देशं लिस्ट्लो नंबर वन प्लेस लो उंदि। फैक्ट नंबर टू, ఇక్కడ మీరు చూస్తున్నటువంటి చిత్రం అనేది ఆర్టిఫిషియల్ బీచ్. ఇది మనకు జపాన్ లో ఉంది. అయితే ఇక్కడ వాతావరణాన్ని మనకు తగినట్లుగా మార్చుకోవచ్చు. ఎందుకోనంటే ఇది ఆర్టిఫిషియల్ కాబట్టి కంట్రోల్స్ అనేవి మన చేతుల్లో ఉంటాయి. కాబట్టి సంవత్సరం మొత్తం మనం ఏ విధంగా కావాలన్నా వాతావరణాన్ని ఆ విధంగా చేంజ్ చేసుకోవచ్చు. అలాగే జపాన్ లో ఎక్కువ మంది యాత్రికులు ఈ బీచ్ ను సందర్శించడానికి వెళ్తూ ఉంటారు. ఫ్యాక్ట్ నంబర్ 3, ఇక్కడ చూస్తున్నటువంటి ఆమె చేతిలో పెంపుడు పిల్లిని మీరు గమనించే ఉంటారు. అయితే సునామీ వచ్చిన తర్వాత 6 రోజుల తర్వాత ఈ పెంపుడు పిల్లిని ఆమె కనుక్కునింది. దేవుడి దయ వల్ల ఆ పెంపుడు పిల్లికి ఎటువంటి ప్రమాదం లేదు. ఫ్యాక్ట్ నంబర్ 4, ఇక్కడ చూస్తున్నటువంటి కపిలం పిల్ల మన భూమిలోకెల్లా అతి చిన్నది. ఫ్యాక్ట్ నంబర్ 5, సాధారణంగా బంగారం అనేది చాలా విలువైంది. అలాగే ఎక్కువ వ్యాకోచ గుణకాన్ని కలిగి ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్గా ఒక గ్రామ్ బంగారంలో 2 కిలోమీటర్ల పొడవున్నటువంటి వైర్ను కూడా తయారు చేయొచ్చు. దీన్ని బట్టి బంగారం అనేది ఎంత వ్యాకోచ గుణకాన్ని కలిగి ఉందో తెలుసుకోవచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 6, మీకు తెలుసా 1932 సంవత్సరంలో శీతాకాలంగా నయగర ఫాల్స్ అనేటువంటి జలపాతం అనేది పూర్తి స్థాయిలో గడ్డగట్టుకోపోయింది. ఆ విధంగా ఫ్రీజ్ అయినటువంటి జలపాతం అనేది తిరిగి ఎండాకాలంలో కరిగింది. ఫ్యాక్ట్ నంబర్ 7, ఆస్ట్రేలియాలో నివసిస్తున్నటువంటి ఒక బాలుణ్ణి 10 మంది బాలికలు అత్యాచారం చేశారు. అయితే ఆ బాలుడు ప్రతిరోజు ఉదయం ఇంటి దగ్గర వాకింగ్కి వెళ్ళేవాడు. అయితే అలా ఒకరోజు వాకింగ్కి వెళ్ళేటప్పుడు ఏకంగా 10 మంది ఆడవాళ్ళు అతని మెడపై కత్తి పెట్టి అక్కడి నుండి అతన్ని తీసుకువెళ్ళారు. తరువాత అమ్మాయిలందరూ ఒకే చోట అబ్బాయిని ఒక్కొక్కరిగా అత్యాచారం చేశారు. ఆ సమయంలో వారంతా అతన్ని చంపేస్తామని బెదిరించారు. భయపడి ఆ కుర్రాడు చాలా కాలం తరువాత అక్కడి నుంచి తప్పించుకొని బయటకు వచ్చాడు. ఆ తరువాత స్థానిక పోలీస్ స్టేషన్లో జరిగిన విషయాన్నంతా చెప్పి అత్యాచారంపై ఫిర్యాదు చేశాడు. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పటికీ కనబడుతున్నటువంటి ఎరుపు రంగు సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే కంటెంట్ కూడా ఎనేబుల్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.